రైతు సోదరులందరికీ నమస్కారం నేను పడాల గౌతమ్ నా ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే నా ఛానల్ పడాల గౌతమ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు మద్దతు తెలపండి నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు బంధువులకు తోటి రైతులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు మద్దతు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను ఇక్కడ మనం చూస్తున్నది పంట వ్యర్థాలు తగలబెట్టారు ఇలా తగలబెట్టడం వల్ల గాలి తీవ్రతకు ఈ మంటలు చుట్టుపక్కల పంట చేలకు కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి ఒకవేళ ఎవరైనా పంట చేలు కోయినట్లయితే వారి పంటలు కూడా తగలబడిపోయి వారు కూడా చాలా తీవ్రంగా నష్టపోతున్నారు అయితే రైతు సోదరులు ఏం చేస్తూ ఉన్నారంటే కలుపు ఎక్కువ ఉన్నప్పుడు తర్వాత పంట చేలు కోసిన తర్వాత అందులో పంట వ్యర్థాలు ఉంటాయి వాటిని తీయాలంటే శ్రమ ఖర్చు అని చెప్పేసి వాటిని తీయకుండా అలానే కాలబెడుతున్నారు అలా కాలబెట్టినప్పుడు ఈ పంటలు గాలికి చుట్టుపక్కల వ్యాప్తి చెందుతూ ఉన్నాయి చుట్టుపక్కల వ్యాప్తి ఏంది చుట్టూ ఉన్న పంట చేలు తర్వాత అడవులకు కూడా ఇది వ్యాప్తి అయింది అడవులు కూడా కాలిపోతున్నాయి ఇలా కాలిపోవడం వల్ల వాయు కాలుష్యం అనేది ఏర్పడుతుంది ఈ అడవులు తరిగిపోవడం వలన మనకు వర్షాలు కూడా సరిగా కురేయడం లేదు ఇప్పటికే ఢిల్లీ ప్రాంతంలో అంటే పంజాబ్ ఏరియాలో రైతులు పంట వ్యర్థాలను కాలబెడతారు ఉంటారు వాళ్ళు పంటలు కోసిన తర్వాత అక్కడ పంట వ్యర్థాలన్నీ తగలబెట్టడం వల్ల అక్కడ లేచిన పొగలతో డైలీ చుట్టుపక్కల కూడా ఇవి కమ్ముకొని డైలీ ప్రజలు కూడా చాలా అనారోగ్యాలకు ముఖ్యంగా ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నారు ఆ పొగ చేయడం వల్ల మంచు కూడా అక్కడ వెంటనే తొలగిపోక ప్రయాణికులు అంటే రవాణా వ్యవస్థ కూడా చాలా ఇబ్బందులకు గురవుతుంది రైతు సోదరులను నేను కోరేది ఒకటే ఈ పంట వ్యర్థాలు మీరు కాలబెట్టకుండా ఇలా ప్లవ్తో కనుక పొలంలో కలిఎదునట్లయితే మనకు పొలంలో హ్యూమస్ ఏర్పడుతుంది ఈ భూమిలో హ్యూమస్ ఏర్పడడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది ఏ తక్కువ వర్షం పడ్డా నీళ్ళంత పీల్చుకుంటుంది నీళ్ళు భూమిలో నిల్వ ఉంటుంది తర్వాత పంటకు మేలి చేసే సూక్ష్మజీవులు వానపాములు కూడా ఎక్కువ అభివృద్ధి చెందుతాయి మన పంటలకు కావలసిన నత్రజని పొటాషి భాస్ఫరాన్ని అందించే సూక్ష్మజీవులు కూడా ఎక్కువ శాతం అభివృద్ధి చెందుతాయి కాబట్టి రైస్ సోదరులు ప్లవ్తో ఇలా భూమిలో పంట వ్యర్థాలను కనుక కలియదున్నట్లయితే మన భూమికి లాభం కాబట్టి ఇలా చేయడం ద్వారా భూసారాన్ని పెంచుకున్నట్టయితుంది మనకు పంట దిగువలు కూడా పెరుగుతాయి ఈ పద్ధతి పాటించండి లేదా కలుపు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని కలుపును తీసి మల్చింగాల కూడా దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు మల్చింగా కూడా ఉపయోగించినప్పుడు మనం నీళ్లు పెట్టినప్పుడు తొందరగా భూమి ఆరిపోదు తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తేమ ఎక్కువ రోజులు నిలిచి ఉంటుంది తర్వాత మెల్లమెల్లగా కుల్లిపోయి భూసారం పెరుగుతుంది కాబట్టి రైస్ సోదరులు ఈ విధానాన్ని పాటించాలని చెప్పి కోరుతున్నాను ధన్యవాదాలు